కరీబియన్ దీవుల్లో బీకర బెరిల్ హారికేన్ భారీ విధ్వంసమే సృష్టించింది దాదాపు గంటకు నూట కిలోమీటర్ల వేగంతో వీచిన గాలిలో అనేక దీవుల్లో తీవ్ర ఆస్తి ప్రాణ నష్టానికి దారితీశాయి ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఐవాన్ తర్వాత అంతటి భారీ హారికేన్ ఇదేనని స్థానిక అధికార యంత్రాంగం వెల్లడించింది సెయింట్ విన్సెంట్ గైనడైన్స్ లోని యూనియన్ ఐలాండ్ దాదాపు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కరీబియన్ దీవుల్లో ఒకటైన యూనియన్ ఐలాండ్ పొడవులో మూడు మైళ్లు వెడల్పులో ఒక మైలు విస్తీర్ణంలో ఉంటుంది ఇక్కడ దాదాపు మూడు వేల నివాసాలు ఉన్నాయి బెరిల్ హారికేన్ సృష్టించిన విధ్వంసంలో విలవిలలాడిన ఈ దీవి ఇప్పుడు దాదాపు కనుమరుగైన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోయారు ఇక్కడ తొంభై శాతం ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఉన్న ఒక్క విమానాశ్రయం పైకప్పు మొత్తం ఎగిరిపోయిందని స్వయంగా ప్రధానమంత్రి రాల్ఫ్ గోన్సాల్ఫ్స్ వెల్లడించారు హరికేన్ కారణంగా ఇప్పటి వరకు ఈ దీవిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు పక్కనే ఉన్న బెకియా దీవిలోనూ తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందని తాగునీరు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు రాల్ఫ్ వెల్లడించారు పునరుద్ధరణకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అన్నారు యూనియన్ ఐలాండ్ పునర్నిర్మాణానికి బిలియన్ల డాలర్లు అవసరమని అక్కడి అధికారులు అంచనా వేశారు ఐలాండ్ పునర్నిర్మాణానికి దాదాపు ఏడాది కాలం సమయం పట్టొచ్చని తెలిపారు వెంటనే తగిన చర్యలు చేపడతామని రాల్ఫ్ హామీ ఇచ్చారు అయితే ప్రభుత్వం దగ్గర అందుకు సరిపడా నిధులు ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తాము తీవ్ర సంక్షోభంలో ఉన్నామని ఆపన్న హస్తం అందించాలని కరీబియన్కు చెందిన ప్రవాసులను యూనియన్ ఐలాండ్ పర్యావరణ కూటమి అధికారులు విజ్ఞప్తి చేశారు హరికేన్ కారణంగా ఆహారం లేక ప్రజలు విలవిలలాడుతున్నారని తెలిపారు ఎమర్జెన్సీ కిట్లు ఆహారం పునరావాస సౌకర్యాలు అత్యవసరంగా కావాల్సి ఉందని ద్వీపంలో ప్రజల తాగునీటి కోసం తాము ఏళ్లుగా చేసిన కృషి మొత్తం బెరిల్ తుడిచిపెట్టేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆగ్నేయ కరేబియన్ ప్రాంతం సమీపంలో ఏర్పడిన బెరిల్ హరికేన్ యూనియన్ ఐలాండ్ లో తీవ్ర రూపం దాల్చింది బార్బడోస్ సెయింట్ లూసియా గ్రెనడా సెయింట్ విన్సెంట్ గ్రెనడైన్ దీవులను కుదిపేసింది ప్రస్తుతం దీని తీవ్రత కేటగిరీ ఫోర్ కు తగ్గిందని జమైకా దిశగా సాగుతున్నట్లు నేషనల్ హరికేన్ కేంద్రం వెల్లడించింది